సైబర్ నేరాలపై బెజవాడ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో నేరాలకు అడ్డుకట్ట వేసేలా ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ సిబ్బంది, మహిళా పోలీసులను సైబర్ కమాండోలుగా ఏర్పాటు చేసి ప్రత్యేక చర్యలు చేపట్టారు. అటు ప్రజలు కూడా అజ్ఞాత వ్యక్తులు నంబర్ల నుంచి వచ్చే మెసేజ్లపై అలర్ట్ గా ఉండాలని, లేదంటే నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. సైబర్ నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అయితే నేరాలు జరిగిన తరువాత దర్యాప్తు చేయడం కంటే అవి జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మేలు అని విజయవాడ పోలీస్ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ సైబర్ నేరాలపై విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజలతో పాటు పోలీస్ సిబ్బందికి కూడా సైబర్ నేరాల గురించి అవగాహన కల్పిస్తే కొంతవరకైనా ఇలాంటి నేరాలకు అడ్డుకట్ట వేయొచ్చని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ క్రైమ్ ఏసీపీ ఆధ్వర్యంలో పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ సిబ్బంది, మహిళా పోలీసులను సైబర్ కమాండోలుగా తీర్చిదిద్దేలా కసరత్తు ప్రారంభించారు. సైబర్ వ్యవస్థలో నిపుణులైన వారిని పిలిపించి సిబ్బందికి వర్క్ షాప్ల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. సైబర్ నేరాలపై ప్రజల్లో భారీ ఎత్తున అవగాహన కల్పించి చైతన్యం తీసుకొచ్చేందుకు వినూత్న పద్ధతిలో బెజవాడ పోలీసులు అడుగులు వేస్తున్నారు. ప్రతిరోజు జరుగుతున్న సైబర్ నేరాల యొక్క వివరాలు సైబర్ సిటిజన్ మొబైల్ యాప్, 1930 కాల్ సెంటర్, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, కొన్ని రకాల కేస్ స్టడీలు, బ్యాంక్ స్టేట్మెంట్ అనాలిసిస్, గోల్డెన్ ఆర్ యొక్క ప్రాముఖ్యత, వృత్తి నైపుణ్యం మెరుగుపరుచుకోవడానికి ప్రత్యేక కోర్సులు, సైబర్ నేరాల పరిశోధన ఎలా చేయాలి, ఇలా అనేక రకాల అంశాలపై పోలీస్ సిబ్బందికి వివరిస్తున్నారు. ఆన్లైన్ గేమ్స్, ఆన్లైన్ లోన్స్, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం, పార్ట్ టైం జాబ్స్ అంటూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, యాప్స్ ద్వారా ఫేక్ ఐడీలు, మెసేజ్ల రూపంలో వచ్చే లింక్లు, బ్యాంక్ కేవైసీ అప్డేట్, ఓఎల్ఎక్స్ ద్వారా తక్కువ రేటుకు వస్తువులు అమ్ముతున్నట్లు చూపించడం ద్వారా అనేక మంది సైబర్ నేరాల బారిన పడుతున్నారు. దీంతో సోషల్ మీడియా ద్వారా సైబర్ నేరగాళ్లు ఏ విధంగా మోసాలు చేస్తారు, ఏ విధంగా ఆకట్టుకునేలా ప్రకటనలు ఇస్తారనే అంశాలపై కూడా ఇటు పోలీస్ సిబ్బందికి, అటు ప్రజలకు వివరిస్తున్నారు. ఈ నూతన విధానాల ద్వారా సైబర్ నేరాలను సాధ్యమైనంత వరకు తగ్గించేందుకు కృషి చేస్తామని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ధీమాగా చెబుతున్నారు.